హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో రాశి వాళ్ళ హస్బెండ్ హర్ష ఎవరో ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. స్విట్జర్లాండా? సరే వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రాశి వింటుంది, విని స్విట్జర్లాండ్ వెళ్తున్నారా? ఏం చక్క, మేము కూడా వెళ్తే ఎంత బాగుంటుంది, ఆ ప్లేస్ చాలా బాగుంటుందని నేను విన్నాను, మేము కూడా వెళ్ళాలి. మరి హర్ష గారు ఏమంటారు అని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఎవరితో మాట్లాడుతున్నారు అని అడగడంతో, మా ఫ్రెండ్ కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరూ కలిసి స్విట్జర్లాండ్ వెళ్తున్నారు హనీమూన్ కోసం అని చెప్పడంతో, అది ఎంత బాగుంటుందా ఆ ప్లేస్, సైట్ సీయింగ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను, అక్కడికి నన్ను కూడా తీసుకువెళ్తారా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా వెంటనే హర్షకి అర్థమవుతుంది, మా హనీమూన్ కూడా అక్కడే జరగాలని చెప్పి రాశి గారు ఆశపడుతున్నారు అని వెంటనే అర్థం చేసుకొని, అలాగే రాశి గారు మీ కోరిక నేను ఎందుకు కాదంటాను, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలన్నంత ఆలోచన నాకు కూడా అనిపిస్తుంది అన్నయ్యతో చెప్పి, ఈరోజు నేను టికెట్స్ బుక్ చేయిస్తాను, సరేనా, మీ ఆనందమే నా ఆనందం అని రాశితో అంటూ ఉంటే, థ్యాంక్స్ అండి అని చెప్పి హక్ చేసుకుంటుంది హర్షని. ఇంకా ఇదిలా ఉండగా మరో పక్కన కృష్ణ పడుకుంటుందే కానీ తనకి నిద్ర పట్టదు. ఒక పక్క మను ఇంకా హిమ ఇద్దరు మాట్లాడుకున్న విషయమే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అదే గుర్తు చేసుకుంటూ, ల్యాప్టాప్లో నీళ్లు నేను పోయలేదని చెప్పినా కూడా మను గారు అర్థం చేసుకోకుండా నన్ను తిట్టారు, పొడి గుడ్డతో తుడిచినా కూడా నీళ్లు ల్యాప్టాప్లోకి ఎలా వచ్చాయి, నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది, అయినా కూడా నన్ను తిట్టారు. ప్రేమ ఏమో నా మన అతనిలో ఉందేమో అనుకున్నాను, కానీ ప్రేమ ఉంటే ఏ తప్పు చేయలేదు అని తెలుసుకుండేవారు కదా, అంటే ఆయన మనసులో నేను లేను అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన అదే సమయానికి హేమ ఫోన్ చేస్తుంది మనోకి. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, ఏంటి ఈ టైంలో చేసావు అని కోపంగా అంటాడు. ఏం లేదు, నువ్వు అర్జెంటుగా బయటికి రావా అని చెప్పి అనగానే, ఇప్పుడా ఎందుకు అని అంటే, ప్లీజ్ బయటకు రండి, మీతో మాట్లాడాలి, అర్జెంటుగా రండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఈ టైంలో ఏంటి అని చెప్పి వెంటనే మను అక్కడికి బయలుదేరతాడు. ఇంకా ఇప్పుడేం మాట్లాడాలి, అయినా సరే ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని కోపంగా అంటూ ఉంటాడు. ఇదంతా కూడా కృష్ణ బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరికీ కనిపించకుండా చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. నాకు జ్వరంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పగానే, ఈ మాత్రం దానికి ఎందుకు బయటకు వెళ్ళడం, మందులు ఇస్తానురా అని అంటాడు. ఇంకా హిమ ఒప్పుకోదు, వద్దండి, నాకు ఎప్పుడు మెడిసిన్స్తో జ్వరం సెట్ అవ్వదు, ఇంజెక్షన్ పడితే గానీ నాకు ఫీవర్ కంట్రోల్లో రాదు, ప్లీజ్ అండి అని అనగానే, అయితే నేను అమ్మ వాళ్ళతో చెప్తానుండు, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, ఇంటికే వచ్చి ఇంజెక్షన్ చేస్తారు అని అంటే, ఈ టైంలో నిన్ను డిస్టర్బ్ చేశాననే నేను చాలా ఫీల్ అవుతున్నాను, అలాంటిది ఆంటీ వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నా మాట విను, నుంచోడానికి కూడా నాకు ఓపిక లేదు, ఎవరికి తెలియకుండా ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేద్దాము, మా డాక్టర్ గారు 5 నిమిషాల్లోనే ఇంజెక్షన్ చేసేస్తారు, ఎక్కువ టైం కూడా పట్టదు, వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు, మనం మాట్లాడుకున్నంతసేపు లేదు వెళ్ళి వచ్చేయడానికి అని బలవంతం చేయడంతో, సరే పద అని చెప్పి కారు స్టార్ట్ చేసి ఇద్దరు కూడా వెళ్తారు. కృష్ణ గుమ్మంలోనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇద్దరు బయటకు వెళ్ళడం ఏంటి, ఒక్క మాట భార్యతో నాతో చెప్పకుండా అలా హిమతో పాటు బయటకు వెళ్ళారు అని గుమ్మంలోనే కూర్చొని వాల్ క్లాక్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. రాత్రి 12:30 నుండి దాదాపు 1 గంట వరకు వాళ్ళు బయటే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వచ్చేయడంతో ఇంకా కృష్ణ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఇంకా మను లోపలికి వచ్చి, ఏంటి ఇంకా నువ్వు పడుకోలేదా, ఏంటి కూర్చొని ఉన్నావు, నిద్ర పట్టట్లేదా అని కృష్ణని అనడంతో, నిద్ర పట్టట్లేదండి, అందుకే కూర్చున్నాను, అయినా నా గురించి పక్కన పెట్టండి, మీరెక్కడికి వెళ్ళి వచ్చారు, ఈ టైంలో మీకు బయట ఏం పని అని అడుగుతుంది. ఆ తర్వాత చెప్పాలి తనకి హిమకి ఒంట్లో బాగాలేదని బయటకు తీసుకువెళ్ళి ఇంజెక్షన్ చేయించి తీసుకువచ్చాను అని చెప్పాలనుకుంటాడు, కానీ హిమ ముందే అతనికి చెప్పి ఉంచుతుంది, ఎవరితో చెప్పద్దు, మళ్ళీ చెబితే ఈ టైంలో మనం కలిసామని మన కోసం ఆపార్థం చేసుకుంటారు, ముఖ్యంగా కృష్ణకి చెప్పద్దు అన్నమాట గుర్తు చేసుకుని
అయినా ఏంటి, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ బయటకు వెళ్తే వెళ్ళాను వచ్చాను కదా, నీకు చెప్పాలా అని అంటారు. ఇంకా ఆ మాటతో ఇంకా బాధపడుతుంది కృష్ణ. ఏంటి, కనీసం బయటకు వెళ్ళొచ్చిన విషయం నిజాయితీగా ఒప్పుకున్నా నేను ఏమీ అనుకోను కదా, కానీ నిజం చెప్పట్లేదంటే నా ఆయన మనసులో నేను లేనని అర్థమవుతుంది, హేమని ఆయన ప్రేమిస్తున్నాడు అని బాధపడుకుంటూ ఇంకా ఏడుస్తూ అలాగే పడుకుంటుంది. తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత సూర్య వాళ్ళ నాన్నగారు సోఫాలోనే పడుకుంటారు. నాన్న, ఏంటి నువ్వు బయట ఇలా పడుకున్నావు, లోపల పడుకోలేదా అని అంటే, ఏం చెప్పమంటావురా, రాత్రి జరిగిన యుద్ధానికి ఇలా నేను బయట పడుకోవలసి వచ్చింది, మీ అమ్మకేమో శాలరీ ఇచ్చావు, నీ భార్యకేమో కొత్తగా పట్టుచీర కొనిచ్చావు, మీ అమ్మ ఏమో భార్యకి పట్టుచీర కొనిచ్చమని నువ్వే ట్రైనింగ్ ఇచ్చుంటావు, కొడుకుని మార్చేస్తున్నావు, నాకు కాకుండా చేస్తున్నావని నాతో యుద్ధం పెట్టుకొని నన్ను ఇలా బయటికి తరిమేసింది అని చెప్పగానే, అయ్యో నాన్న అంత పని జరిగిందా, ఏం చేస్తాను అని బాధపడతాడు. సరే కానీ క్యారేజీ ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అంటే, క్యారేజీ సంగతి తర్వాత రా, ముందు టిఫిన్ సంగతి చూడు, అది కూడా చేయలేదు అని అంటాడు. ఇంతలోపు రాశి వాళ్ళ అమ్మ ఒక పక్కన వర్షిని ఇద్దరు వస్తారు. వచ్చి, ఏంటి పొద్దునే నా గురించి చెప్పుకుంటున్నారా, కొడుక్కి ట్రైనింగ్ బాగానే ఇచ్చారు కదా, తల్లికి ఒక పట్టు చీర కొనమని ఎప్పుడు చెప్పరు కానీ భార్యకి చీర కొనమని మాత్రం చెబుతారా అని అంటూ ఉంటుంది. లేదే నన్ను అపార్థం చేసుకోకు, నేను ఎందుకు చెప్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వర్షిణి కూడా వచ్చి, శాలరీ మొత్తం నీ చేతిలోనే పెట్టారు, ఆ మాత్రం చీర కూడా నాకు కొనకూడదా ఏంటి, పొద్దున్నే దాని గురించి యుద్ధం పెట్టావు అని వర్షిణి అంటుంది. చీర నీకే కొన్నాడుగా, క్యారేజీ నువ్వే కట్టివ్వు అని అంటుంది దమయంతి. డబ్బు మొత్తం నీ చేతిలోనే పెట్టాక నేను చేయటమేంటి, ఈ పనులన్నీ నేను చేయను అని అంటే, డబ్బు నా చేతిలో పెట్టాడు పెట్టాడు అని పెద్ద పెద్దాక అంటున్నావు, నా ఖర్చుల కోసం ఏమైనా వాడుకుంటున్నానా, ఇంట్లో వాళ్ళ ఖర్చుల కోసమే కదా, ఇల్లు జరపడం కోసమే కదా నేను నా చేతిలో డబ్బు పెట్టాడు అని అంటే, ఇంటి ఖర్చుల కోసం మీరు ఖర్చు పెట్టట్లేదు, బ్యూటీ పార్లర్ కోసం మీరు ఖర్చు పెడుతున్నారు అని అంటుంది. బ్యూటీ పార్లర్ కోసమా, ఈ ఇంట్లో వాళ్ళు తెచ్చే సంపాదన ఇంటికే సరిపోదు, ఇంకా బ్యూటీ పార్లర్ కూడానా, అంత అదృష్టం నాకుందా అని చెప్పి వాళ్ళ ఆయన వైపు చూసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత, ఏమి అబద్ధాలు చెప్పద్దు, మీరు బ్యూటీ పార్లర్లకే ఖర్చు పెడుతున్నారు అంతా నాకు తెలుసు అంటుంది వర్షిణి. ఇంకా ఆ తర్వాత, అవునే నా ఇష్టం, నా కొడుకు నా సంపాదన, నా చేతిలో పెడతాడు, నేను ఏదైనా చేసుకుంటాను, ఖర్చు పెడతాను, గాల్లో ఎగరేస్తాను, నీకెందుకు అని అనగానే, నా మొగుడి సంపాదన నువ్వు గాల్లో ఎగరేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని వర్షిణి అంటుంది. ఇంకా ఇద్దరు కోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సూర్య ఇద్దరికి దండం పెట్టేసి, అమ్మో ఆపండి, ఏంటి యుద్ధం, వెళ్ళండి, నేను బయట ఎక్కడైనా తింటాను లేదంటే పస్తు పడుకుంటాను, కానీ ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పగానే ఇద్దరు మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ నాన్నతో, ఏంటి నాన్న ఎలా భరిస్తున్నావు, అసలు నాకు ఏడుపు వచ్చేస్తుంది, పెళ్లి చేస్తే ఎంతో బాగుంటానేమో, హ్యాపీగా ఉంటాను అనుకున్నా కానీ ఇలా రోజు టార్చర్ పడతానని అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ ఏడుస్తూ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. రాజేశ్వరి చూస్తుంది. చూసి, ఏంటమ్మా ఏంటి ఏడుస్తున్నావు అని అంటే, ఏమీ లేదు అని అనేస్తుంది. నీ బాధ ఏంటో నాకు తెలుసమ్మా, కానీ వేప చెట్టుకి రాయి చెట్టుకి నీళ్లు పోసి పూజ చెయ్యు, భార్యాభర్తల మధ్య ఎలాంటి చిన్న చిన్న గొడవలున్నా అవన్నీ సమసిపోతాయి, ఎలాంటి అరమరికలు లేకుండా కాపురం చక్కగా సాగుతుంది, ఎవ్వరికైనా భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు అనేవి సహజం, కాకపోతే నువ్వు నేను చెప్పినట్టు రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేయు, అలా చేస్తే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం నీకు లభిస్తుంది, అర్థమైందా అని చెప్పి, అలాగే కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో, చిన్న చిన్న విషయాలకి బాధపడకుండా ఎలా అయితే అన్యోన్యంగా ఉండాలో అవన్నీ కూడా రాజేశ్వరి చెబుతుంది. ఆ తర్వాత మహేశ్వరి పిలడంతో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత కృష్ణ ఏడుస్తూనే ఉంటుంది. మరి తర్వాత ఎపిసోడ్లో మనో బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటుంది హిమ. హిమ ఐరన్ చేయడంతో మహేశ్వరికి కోపం వచ్చి, మనో బట్టలు నువ్వు ఐరన్ చేయడం ఏంటి, ఆయన భార్య కృష్ణ ఉండ కదా అని చెప్పి కృష్ణని కేకేస్తుంది. నువ్వు నీ భర్త బట్టలు ఐరన్ చేయకుండా పరాయి వాళ్ళ చేత ఎందుకు చేయిస్తున్నావు అని కోపడుతుంది. క్షమించండి అత్తయ్య అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం.
ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.